ప్రతి సంవత్సరం చలికాలంలో చలి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. మనం మనుషులం కాబట్టి చలిని తట్టుకోవడం కోసం ఇంట్లోనే ఉంటూ స్వెట్టర్లు, దుప్పట్లు, వార్మర్స్ ధరిస్తూ ఉంటాం. చలి ఎక్కువైతే చలిమంట వేసుకొని చలి కాంచుకుంటూ ఉంటాం. బాగా డబ్బున్న వాళ్ళైతే ఇంట్లోనే హీటర్లు పెట్టుకొని చలి నుంచి ఉపశమనం పొందుతూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా మూగ జీవాలైన పక్షులు, జంతువుల గురించి ఆలోచించారా? అవి ఈ చలిపుల నుంచి ఎలా తప్పించుకుంటాయి, వెచ్చదనం కోసం ఏం చేస్తాయి లాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. చలిని తట్టుకోవడం కోసం జంతువులు, పక్షులు అనేక మార్గాలను ఎంచుకుంటూ ఉంటాయి. వాటిలో ఒకటి వలస వెళ్లడం. జంతువుల కన్నా పక్షులు ఎక్కువగా ఈ వలస మార్గాన్ని ఎంచుకుంటాయి. ఉత్తర దిక్కున బాగా శీతలంగా ఉండే ప్రాంతమైన సైబీరియా నుంచి వెచ్చదనం కోసం వేలాది కొంగలు దాదాపు 5000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మన తెలుగు రాష్ట్రాలకు రావడం గురించి మీరు వినే ఉంటారు. మన ఏపీలోని ఏలూరు దగ్గర ఉన్న కొల్లేరు సరస్సుకి, తెలంగాణలోని ఖమ్మం జిల్లా చింతపల్లిలోకి ఈ కొంగలు వస్తూ ఉంటాయి. జనవరిలో వచ్చి ఇక్కడే తమ సంతానాన్ని కూడా అభివృద్ధి చేసుకుని వేసవి కాలం పూర్తయిన తర్వాత తిరిగి వాటి దేశానికి వెళ్తూ ఉంటాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల పక్షులు ఆహారం దొరికే చోటుని, వాతావరణం అనుకూలించే ప్రాంతాలను ముందుగానే సెలెక్ట్ చేసుకుని తగిన సమయం చూసుకొని అక్కడికి వలస వెళ్తూ ఉంటాయి. చేపలు కూడా వెచ్చదనం కోసం దక్షిణ వైపుకి లేదా నీటిలో మరింత లోతుకి వెళ్తూ ఉంటాయి. కెనడాలో ఉండే కొన్ని రకాల సీతాకోక చిలుకలైతే చలికాలం వచ్చేసరికి మెక్సికోకి వెళ్ళిపోతాయి. ఇవే కాదు, కొన్ని రకాల జంతువులు, తిమింగలాలు కూడా వలస వెళ్తాయట. పరిస్థితులకు అనుగుణంగా మారగలిగినప్పుడే తమ ఉనికిని కాపాడుకోగలమని కొన్ని జంతువులు నిరూపిస్తున్నాయి. శీతాకాలంలో కూడా మామూలు జీవితం గడపాల్సి వచ్చే జంతువులు చలికి తట్టుకునేలా వాటి శరీరంలో, ప్రవర్తనలో మార్పులు చేసుకుంటాయి. వెచ్చదనం కోసం కొన్ని జంతువులు వాటి శరీరంపై ఒత్తుగా వెంట్రుకలు పెంచుకుంటాయి. కొన్నైతే వెచ్చగా ఉండే చెట్ల రంధ్రాలలో, రాళ్ల మధ్య గుంటల్లో స్టే చేస్తూ ఉంటాయి. మామూలుగా శీతాకాలంలో జంతువులకు ఆహారం దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఉడతలు, ఎలుకలు లాంటి జంతువులు ముందుగానే ఆహారాన్ని సేకరించి పెట్టుకుంటుంటాయి. మరికొన్ని జంతువులైతే కాలాన్ని బట్టి వాటి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుని దొరికింది తిని బతుకుతూ ఉంటాయి. దీన్నే రూపాంతరం చెందడం అంటారు. వలస వెళ్ళలేని, రూపాంతరం చెందలేని జంతువులు శీతాకాలంలో పూర్తిగా నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే సురక్షితమైన ప్లేస్ ని ఎంచుకొని చలికాలం ముగిసే వరకు అక్కడే నిద్రపోతూ ఉంటాయి. ఈ సమయంలో ఈ జంతువులు తమ బాడీ టెంపరేచర్ ని, హార్ట్ బీటింగ్ ని, బ్రీతింగ్ ప్రాసెస్ ని తగ్గించుకొని వాటి శక్తిని ఆదా చేసుకుంటాయి. మరి ఆహారం ఎలా అంటారా? ఈ జంతువులు నిద్రాణ స్థితికి వెళ్లే ముందే ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తినేసి దాన్ని కొవ్వు రూపంలో నిల్వ చేసుకుంటాయి. ఈ కొవ్వుని అవసరమైనప్పుడు కరిగించుకొని శక్తిని పొందుతూ ఉంటాయి. ధ్రువపు ఎలుగు బంట్లు, గబ్బిలాలను నిద్రాణ స్థితిలో ఉండే జంతువులుగా చెప్పవచ్చు. కొన్ని జంతువులైతే నిద్రాణ స్థితిలోకి వెళ్లకుండా అదే పనిగా ఎక్కువ విశ్రాంతి తీసుకుంటూ చలి నుంచి తప్పించుకుంటూ ఉంటాయి. మూగ జీవాలైన పక్షులు, జంతువులు అనేవి వలస వెళ్లడం, రూపాంతరం చెందడం, నిద్రాణ స్థితిలోకి వెళ్లడం లాంటి విధానాల ద్వారా చలి నుంచి తప్పించుకుంటూ ఉంటాయి. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.